పరిసర ప్రాంతాలను సక్రమంగా ఉంచుకోవాలని డీసీఎంఐ చైర్మన్ వీరి చలపతి అన్నారు. ఆయన కొడలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల కాలంలో ఎనలేని సేవ చేశారని, వీరి వల్లే కరోనా రాలేదని, కరోనా నివారణకు పారిశుద్ధ్యం అవసరం అన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఇదే కార్యక్రమం మీద ఈరోజు బుచ్చి మండలంలో కూడా ప్రారంభించడానికి పోయి ఉన్నారు. మరి ఈ గ్రామం ఎంపిక చేసి మండలంలో రెండు గ్రామాలు ఎంపిక చేశారు. ఒకటి వచ్చేసి రామన్న బలం, రెండోది వచ్చేసి గౌతమ నగర్. ఈ యొక్క చిన్న గ్రామాల ద్వారానే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని ప్రారంభించి వచ్చేటువంటి ఫలితాల ద్వారా ఈ యొక్క మండలం అయితేనేమి, జిల్లా అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు ఇప్పటికే తెలుసు, ఇటీవల కాలంలో మనం ఈ కరోనా నివారణలో గురైనప్పుడు పరిశుభ్రతకి ఏ విధంగా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశం మనకు అందరికీ తెలిసింది. ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఇప్పటికే మాస్కులు కట్టుకొని శానిటైజర్లు వాడుకుంటూ కొంచెం సమదూరం పాటిస్తూ ఈరోజు వస్తున్నామంటే ఇప్పటికే దరిదాపు మనం కూడా కొద్దిగా శుభ్రత, పరిశుభ్రత, వ్యక్తిగత దూరం అనేది ఇప్పటికే కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ఈ చెత్త విషయం తీసుకుంటే ఎక్కడంటే అక్కడ రోడ్లో వేసి అవి మళ్ళీ ఇంకో దగ్గరికి గాలికి ఎగిరేసి ఇంకో దగ్గరికి వచ్చి ఇంకో ఇంటికి పోయేసి దుర్వాసన ఇచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి ఇటువంటి వ్యర్థం సంబంధించినటువంటి అన్నీ కూడా మీరే జాగ్రత్త పరిచి మీరే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం చేపడతారో వాళ్ళ చేతికి ఇచ్చేసి తద్వారా తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేసి తడి చెత్త పొడి చెత్తగా మళ్ళీ వేరు చేసి అవన్నీ ఏది కూడా ఒకటి కూడా వేస్ట్ కాకుండా కూడా ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి ఏంటంటే ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తుల్ని ఫస్ట్ మోటివేట్ చేయాలి. ప్రతి ఇంటింటికి తిరిగి దీని ద్వారా మంచి జరిగేది, ఏ విధంగా మంచి జరుగుతుంది, రాబో భావితరాలకి కూడా ఇది ఫలాంటి గ్రామం ఈ విధంగా మంచి రిజల్ట్ వచ్చింది, ఈ విధంగా శుభ్రతలో రామన్నపాలెం మంచి రిజల్ట్ వచ్చింది మండలం అంటే కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు ఒక్క అధికారులు వచ్చేసి మీటింగ్లు మైక్ పట్టి చెప్పుకుంటే సరిపోదు. గ్రామస్తులు కూడా ఒక గట్టిగా చర్యలు తీసుకొని ప్రతి ఇంటింటి తిరిగి వాళ్ళకి నచ్చజెప్పి మోటివేట్ చేసే విధంగా ఈ యొక్క చెత్త వ్యర్థంగా మనం అక్కడ బయటపడేయకూడదు, మనం ఇదంతా చెత్త ఒక డస్ట్బిన్ వేసి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులు అయితే ఎవరు వస్తారో వాళ్ళ చేతికి అందించి తద్వారా గ్రామం శుభ్రతకు, మన ఇంటి శుభ్రతకు ప్రతి ఒక్కదానికి తోడ్పాటుగా ప్రతి ఒక్కరు కూడా చేతినివ్వాలి. తద్వారా ఏంటంటే రాబో రోజుల్లో కూడా ఈ యొక్క వ్యాధులు సోకేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా చాలా వరకు మనం నివారించవచ్చు. దాంట్లో దాని కొరకే కూడా ఈ యొక్క దీనికి ఎక్కువ మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మరి డోనర్స్ అయితేనే, మరి ఎవరి ద్వారా అయితే ఇక్కడికే డస్ట్బిన్లు అయితేనే, మరి కూడా ఏదైతే ఫస్ట్ ప్లేస్లో సాయంత్రం అయినారో వాళ్ళని గురించి మాట్లాడుకొని వాళ్ళు కూడా ఈ యొక్క డస్ట్బిన్లు అన్న ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. దీంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం రావణపాలెంకి వచ్చేసి ఇక్కడున్నటువంటి మండల టీం కూడా వచ్చింది కాబట్టి గ్రామస్తులు కూడా ఈరోజు ఏదో వచ్చినారు శ్రీకారం చుట్టారు వెళ్ళిపోయారు అనుకున్నా కూడా ఈ యొక్క ఆరు నెలల కాలంలో ప్రతినిత్యం కూడా ప్రతిరోజు జరిగేటువంటి దినచర్యలో భాగంగా మరి ప్రతి ఇంట్లో కూడా ఈ చెత్త అనేది ప్రతి ఉదయాన్నే ఊడ్చేటప్పుడు చెత్త వస్తుంది. రోజంతా వాడింది కూడా ఒక డస్ట్బిన్ వేసి మర్నాడు వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకి ఇచ్చేసి తద్వారా మనం శుభ్రపరచుకుంటే ఇంటి శుభ్రంగా ఉంటుంది, వీధి కూడా శుభ్రంగా ఉంటుంది, ఊరు శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేతునిచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనే గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని పదంతులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి ఈ గ్రామంలో రామన్నపాలెం గ్రామంకి మంచి పేరు తీసుకొచ్చి తద్వారా కూడా మన మండలాన్ని కూడా మంచి పేరు తీసుకొస్తారని గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించినటువంటి మండల కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వాలంటీర్ పేరు సాయి కిషోరు, తర్వాత పెద్ద కేసీఎన్ఐ గారు.